ఏర్పాటు చేసేంత వరకు వెల్కమ్ టు ఏ1 టీవీ తెలుగు న్యూస్. నేను మీ హేమ. మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్లో ఘర్షణ. నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగరంలో జీవనం సాగిస్తున్న సాలవ కృష్ణవేణి, సాలవ పెంచలయ్య దంపతులు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వీరు వ్యాపార నిమిత్తం అన్నమయ్య సర్కిల్ నందు చేపల వ్యాపారం సాగిస్తున్నారు. వీరిపై గత రాత్రి సాటి వ్యాపారస్తులు అయినటువంటి వారు గాయత్రి, రామయ్య, నంద, పోలయ్య మరికొందరు కలిసి సాలవ పెంచలయ్యపై రక్తస్రవం అయ్యే విధంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన రక్తస్రవంతో పడిపోయారు. ఈ దాడిలో సాలవ పెంచలయ్యకు చెవికి, పెదవికి 6 కుట్లతో తీవ్రంగా గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం నగరంలోని పెద్ద హాస్పిటల్ నందు ప్రాథమిక వైద్యం చేయించుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణ హాస్పిటల్కు తరలించారు. ఈ సందర్భంగా సాలవ కృష్ణవేణి మాట్లాడుతూ, నా భర్తపై దాడి, వాళ్లను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నంద, బోలయ్య వాళ్ళతోటే పొరవ 6 మొత్తం 10 ముగ్గుముడుగా దాడి చేశారు. మీరు ఎక్కడ జరిగింది? అన్నమయ్య సర్కిల్ పీవీఆర్ కళ్యాణ్ పీవీఆర్ కళ్యాణ్ పక్కన. నేను సాలో పెంచలయ్య చేపల వ్యాపారం చేసుకుంటూ నడుపుకుంటున్నాను, జీవనాధారం చేసుకుంటున్నాను. నాకు 1 సంవత్సరం నుంచి గాయత్రి అనే అమ్మాయి చేపల అంగడి పెట్టి రోజు రిస్క్ చేస్తూ ఏంటి నీళ్ళని వరలతో గొడవకు జరుపుతుంది. 1 నెల క్రితము చెప్పు తీసుకొని వచ్చి కొట్టేదానికి ప్రయత్నించింది. కోర్టంలో కేసు పెట్టాము. కేసు పెడితే అప్పుడు రాజీ చేసి చదువుకొని పోండి అని చెప్పాడు. తర్వాత జరిగి 1 వారం నుంచి గొడవ పడుతూ వాళ్ళు ప్లాన్ వేసుకొని తర్వాత డేటు 7 గంటలకి 6 పిల్లకాయలు ఈ చేపలంగంలో 4 కలిసి నన్ను ముక్కుమిడిగా దాడి చేశారు. రమణ, నంద, పోలయ్య కలిసి 6 కలిసి ముక్కుమిడిగా దాడి చేసి కంప్లైంట్ అని చెప్పి అన్నారు. మళ్ళీ పెద్ద హాస్పిటల్ పడిపోతే మేము చెప్పాము అని అన్నారు. మళ్ళీ ఎత్తుకండి సార్ అంటే అప్పుడు ఎత్తితే కంప్లైంట్ ఆడే ఉంది. ఏమని సార్, వీలేదు అని అంటే వాళ్ళు రాలేదమ్మా, వాళ్ళు వచ్చి కదా ఎత్తుకోబోవాలి అని అన్నారు. మళ్ళీ పేషెంట్ కాడ పోయి అడిగితే వీళ్ళకి బాగాలేదంట, మేము సార్ ఎస్పీ సార్ చెప్తేనే మేము పోతాం, ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఉందని మాకు న్యాయం చేయాలి. నా బెడ్ మీరు మా కోరిక ఏడ్పించారు కాబట్టి మాకు అన్యాయం చేసేది కాబట్టి.